ಶ್ಯಾಮಲಂ ವಂದೇ ತಾರಕಪೀಠ ಮಧ್ಯ ನಿಲಯಂ ವಂದೇ ಜಗನ್ನಾಯಕಂ ವಂದೇ ಭಕ್ತಜನೌಘದೈವತರುಂ ವಂದೇ ಧನುರ್ವಲ್ಲಭಂ ವಂದೇ ತತ್ವಮಸೀತಿ ವಾಕ್ಯಜನಕಂ ವಂದೇ ಸದಾ ರಾಘವಂ. ಶೌನಕ ಗೌತಮಾದಿ మునులందరి చేత కూడా పూజింపబడినటువంటి వాడు, అదేవిధంగా మేఘమవలే నల్లనైనటువంటి వాడు, నక్షత్రపీఠ మధ్యమందు స్థానము కలిగినటువంటి వాడు, ఈ జగత్తులకన్నిటికీ కూడా అధిపతి అయి రాజిల్లేటువంటి వాడు, అన్నిటికీ మించి భక్తులకు కల్పవృక్షమై వెలుగొందేటువంటి వాడు, తత్వమసీతి శృతివాక్యాల చేత తెలియబడేటువంటి వాడు, వేదవేద్యుడైనటువంటి ఆ శ్రీరామచంద్ర రూపాంతరభూతుడైన కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని యొక్క దివ్య కరుణా విశేషం చేత మనం ప్రతినిత్యము ఇక్కడ షోడశ దిన పారాయణ దీక్షలో భాగంగా శ్రీమద్ రామాయణ అంతర్గత బాలకాండను పారాయణ చేసుకుంటూ ఉన్నాం. బభౌ రామ సంప్రహృష్ట పూజిత సర్వదైవతై అనేటువంటి మంత్రవాక్యాన్ని అనుసరించి నేడు మనం 4 సర్గల్ని పారాయణ చేసుకుంటాం. రేపటి రోజున 8 సర్గల్ని పారాయణ చేసుకుంటాం. ఇక్కడ పారాయణ జరుగుతూ ఉండగా ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో అక్షరలక్షాత్మక సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామ మూల మంత్రానుష్ఠాన తర్పణ హోమ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహింపబడతాయి. నేటి రోజు మనం పారాయణ చేసుకునేటువంటి సర్గలలో విశ్వామిత్రుడు పరమశివుని యొక్క అనుగ్రహంతో అస్త్రబలాన్ని సంపాదించడం, వాటి బలంతో వశిష్ఠుని యొక్క ఆశ్రమాన్ని ధ్వంసం చేయడం, వశిష్ఠ మహర్షి తన బ్రహ్మదండంతో విశ్వామిత్రుని యొక్క అస్త్రశస్త్రాలన్నిటినీ కూడా నిలువరించడం, విశ్వామిత్రుని యొక్క అస్త్రాలన్నీ కూడా ఆ బ్రహ్మదండాన్ని ఏమీ చేయలేకపోవడం, తుదకు మళ్ళీ విశ్వామిత్రుడు పరమేశ్వరుని చక్కగా ప్రార్థించడం, రాజర్షి అవడం, అలాగే త్రిశంకుడు సశరీరంతో స్వర్గాన్ని చేరుకోవాలని వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళడం, ఆ యోగ్యత అతనికి లేదని వశిష్ఠుడు దానికి నిరాకరించడం, అప్పుడు ఆ త్రిశంకుడు వశిష్ఠుని పుత్రుల వద్దకు వెళ్ళడం, వాళ్ళు అతన్ని చండాలుడు కమ్మని శపించడం మొదలైనటువంటి అంశాలు అన్నీ కూడా నేటి పారాయణ భాగంలో మనకి కనబడతాయి. మనందరం కూడా శ్రద్ధగా ఈ శ్లోకాలన్నీ కూడా పారాయణ చేసుకుందాం. సత్సంకల్పంతో నేటి పారాయణ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అథ సంకల్ప శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ పద్మావతీ జానే శ్రీ వెంకటేశ్వర పరబ్రహ్మణ రూపాంతరభూతస్య శ్రీరామచంద్ర ప్రభో అనుగ్రహేణ అస్మిన్ సర్వజగదుపద్రవకాలే ప్రపంచశాంత్యర్థం అతిశీఘ్రమేవ విశూచికాగ్రిమే వినాశనార్థం సర్వప్రపంచస్య విశిష్య భారతదేశస్య ఉత్తరోత్తర శుభ సంవత్ సమృద్ధ్యర్థం సర్వేషాం
ఆర్థిక మహాజనానాం సర్వవిధ సుస్థిరతా సిద్ధ్యర్థం విద్యా విత్త వాణిజ్య దేశ రక్షణాది రంగేషు సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం హిందూధర్మాభిధానస్య సనాతన ఆర్షధర్మస్య సర్వోన్నతి సిద్ధ్యర్థం తద్ధర్మ ప్రతికూలతా పరిహారార్థం వైరిక్షయార్థం గోసంరక్షణార్థం చ విశేషతః ఏతాదృశ జగత్కళ్యాణకర కార్యక్రమ నిర్వహణశీలస్య శ్రీమత్ తిరుమల తిరుపతి దేవస్థానస్య సర్వతోముఖాభివృద్ధ్యర్థం హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణ ప్రీత్యర్థం చ అక్షరలక్షాత్మక సీతాలక్ష్మణ హనుమత్సమేత శ్రీరామమూలమంత్రానుష్ఠాన తర్పణ హోమపూర్వకం బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదైవతైః ఇత్యేతన్మంత్రాంతర్గత కటపయాది సంఖ్యాశాస్త్రానుసారం శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గత బాలకాండ పారాయణం తథా శ్రీయోగ వాసిష్ఠే ఉత్పత్తి ప్రకరణే ఏకోన సప్తతితమ సర్గ పారాయణం చ ఆచార్య ముఖేన అన్యోన్య సాహాయ్యేన లోక కళ్యాణార్థం కరిష్యామహే శ్రీరామ ప్రార్థనా రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః శ్రీ ఆంజనేయ ప్రార్థనా గోష్పదీకృత వారాశిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే నీలాత్మజం శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖా వందే వాల్మీకి కోకిలం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః
శ్రీమద్రామాయణే ఆదికావ్యే బాలకాండే పంచపంచాశ సర్గః కాకపక్షధరం దేవం వనమాలా విభూషితం శ్రీరామం బాలకం ధ్యాయేత్ బాలకాండే మునీశ్వర తటస్థాలాకులాన్ దృష్ట్వా విశ్వామిత్రాస్త్రమోహితాన్ వసిష్ఠశ్చోదయామాస కామధుక్సృజయో గతః తటస్థాలాకులాన్ దృష్ట్వా విశ్వామిత్రాస్త్రమోహితాన్ వసిష్ఠశ్చోదయామాస కామధుక్సృజయో గతః తస్యాహుం భారవాజ్యాతాః కాంభోజారవిసన్నిభాః ఊధసస్త్వథ సంజాతాః పప్లవాశస్త్రపాణయః యోనిదేశాచ్చ యవనాః షటుద్దేశాచ్చ కాస్తథా రోమకూపేషు చమ్లేచ్ఛాః హారీతాః సకిరాతకాః తైస్తైర్నిషూదితం సర్వం విశ్వామిత్రస్య తక్షణాత్ సపదాతి గజం సాశ్వం సరథం రఘునందన దృష్ట్వా నిషూదితం సైన్యం వసిష్ఠేన మహాత్మనా విశ్వామిత్రసుతానాం చ శతం నానావిధాయుధం అభ్యధావత్సు సంక్రుద్ధం వసిష్ఠం జపతాం వరం హుంకారేణైవ తాన్ సర్వాన్ దదాహ భగవాన్ ఋషిః రేషాశ్వరథ పాదాతాః వసిష్ఠేన మహాత్మనా భస్మీకృతా ముహూర్తేన విశ్వామిత్రసుతాస్తదా దృష్ట్వా వినాశితాన్ పుత్రాన్ బలం చ సుమహాయశాః సంవ్రీడశ్చింతయావిష్టః విశ్వామిత్రోభవత్తదా సముద్ర ఇవ నిర్వేగః భగ్నదంష్ట ఇవోరగః ఉపరక్త ఇవాదిత్యః సద్యో నిష్ప్రభతాం గతః హతపుత్రబలో దీనః లూనపక్ష ఇవ ద్విజః హతదర్పో హతోత్సాహః నిర్వేదం సమపద్యత సపుత్రమేకం రాజ్యాయ పాలయేతి నియుజ్య చ పృథివీం క్షత్రధర్మేణ వనమేవాన్వపద్యత సగత్వా హిమవత్పార్శ్వం కిన్నరోరగ తపస్తేపే
ಯಥ ಕಾಲೇನ ದೇವೇಶೋ ವೃಷಭಧ್ವಜ ದರ್ಶಯಾಮಾಸ ವರದ ವಿಶ್ವಾಮಿತ್ರಂ ಮಹಾಬಲಂ ಕಿಮರ್ಥಂ ತಪ್ಯಸೇ ರಾಜನ್ ಬ್ರೂಹಿ ಯತ್ತೇ ವಿವಕ್ಷಿತಂ ವರದೋಸ್ಮಿ ವರೋ ಯಸ್ತೇ ಕಾಂಕ್ಷಿತಃ ಸೋಭಿಧೀಯತಾಂ ಏವ ಮುಕ್ತಸ್ತು ದೇವೇನ ವಿಶ್ವಾಮಿತ್ರೋ ಮಹಾತಪಃ ಪ್ರಣಿಪತ್ಯ ಮಹಾದೇವಂ ಇದಂ ವಚನಮಬ್ರವೀತ್ ಯದಿ ತುಷ್ಟೋ ಮಹಾದೇವ ಧನುರ್ವೇದೋ ಮಮಾನಘ ಸಾಂಗೋಪಾಂಗೋಪನಿಷದಃ ಸರಹಸ್ಯಃ ಪ್ರದೀಯತಾಂ ಯಾನಿ ದೇವೇಷು ಚಾಸ್ತ್ರಾಣಿ ದಾನವೇಷು ಮಹರ್ಷಿಷು ಗಂಧರ್ವಯಕ್ಷರಕ್ಷಸ್ಸು ಪ್ರತಿಭಾಂತು ಮಮಾನಘ ತವ ಪ್ರಸಾದಾತ್ ಭವತು ದೇವದೇವಮಮೇಪ್ಸಿತಂ ಏವಮಸ್ತಿ ದೇವೇಶ ವಾಕ್ಯ ಮುಕ್ತ್ವಾ ಗತಸ್ತದಾ ಪ್ರಾಪ್ಯ ಚಾಸ್ತ್ರಾಣಿ ರಾಜರ್ಷಿಃ ವಿಶ್ವಾಮಿತ್ರೋ ಮಹಾಬಲಃ ದರ್ಪೇಣ ಮಹತಾ ಯುಕ್ತಃ ದರ್ಪಪೂರ್ಣೋಭವತ್ತದಾ ವಿವರ್ಧಮಾನೋ ವೀರ್ಯೇಣ ಸಮುದ್ರ ಇವ ಪರ್ವಣಿ ಹತಮೇವ ತದಾ ಮೇನೆ ವಸಿಷ್ಠ ಮೃಷಿ ಸತ್ತಮಂ ತತೋ ಗತ್ವಾಶ್ರಮಪದಂ ಮೋಚಾಸ್ತ್ರಾಣಿ ಪಾರ್ಥಿವಃ ಯೈಸ್ತತ್ತಪೋವನಂ ಸರ್ವಂ ನಿರ್ದಗ್ಧಂ ಚಾಸ್ತ್ರತೇಜಸ ಪುರೀರ್ಯಮಾಣಮಸ್ತ್ರಂ ತತ್ ವಿಶ್ವಾಮಿತ್ರಸ್ಯ ಧೀಮತಃ ದೃಷ್ಟ್ವಾ ವಿಪ್ರದೃತಾ ಭೀತಾಃ ಮುನಯಶ್ಯತಶೋ ದಿಶಃ ವಸಿಷ್ಠಸ್ಯ ಚ ಯೇ ಶಿಷ್ಯಾಃ ತಥೈವ ಮೃಗಪಕ್ಷಿಣಃ ವಿದ್ರವಂತಿ ಭಯಾದ್ಭೀತಾಃ ನಾನಾದಿಭ್ಯಃ ಸಹಸ್ರಶಃ ವಸಿಷ್ಠಸ್ಯಾಶ್ರಮಪದಂ ಶೂನ್ಯಮಾಸೀನ್ಮಹಾತ್ಮನಃ ಮುಹೂರ್ತಮಿವ ನಿಶ್ಶಬ್ದಂ ಆಸೀದಿರಿಣ ಸನ್ನಿಭಂ ವರತೋ ವೈ ವಸಿಷ್ಠಸ್ಯ ಮಾಭೈರಿತಿ ಮುಹುರ್ಮುಹುಃ ನಾಶಯಾಂ ಯತ್ಯಗಾಧೇಯಂ ನೀಹಾರಮಿವ ಭಾಸ್ಕರಃ ಏವ ಮುಕ್ತ್ವಾ ಮಹಾತೇಜಃ ವಸಿಷ್ಠೋ ಜಪತಾಂ ವರಃ ವಿಶ್ವಾಮಿತ್ರಂ ತದಾ ವಾಕ್ಯಂ ಸರೋಷಮಿದಮಬ್ರವೀತ್ ಆಶ್ರಮಂ ಚಿರ ಸಂವೃದ್ಧಂ ಯತ್ಯ
विनाशितवानसि दुराचारोऽसि तन्मूढ तस्मात् त्वं न भविष्यसि इत्युक्त्वा परमक्रुद्धः दण्डमुद्यम्य सत्वरः विधूममिव कालाग्निम् यमदण्डमिवापरम् इत्युक्त्वा परमक्रुद्धः दण्डमुद्यम्य सत्वरः विधूममिव कालाग्निम् यमदण्डमिवापरम् काकपक्षधरं देवं वनमाला विभूषितं श्रीरामं बालकं ध्यायेत् बालकाण्डे मुनीश्वर इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये बालकाण्डे पञ्चपञ्चाशत् सर्गः अथ श्रीमद् रामायणे आदिकाव्ये बालकाण्डे षट्पञ्चाशत् सर्गः काकपक्षधरं देवं वनमाला विभूषितं श्रीरामं बालकं ध्यायेत् बालकाण्डे मुनीश्वर एवमुक्तो वसिष्ठेन विश्वामित्रो महाबलः आग्नेयवस्त्रमुत्क्षिप्य तिष्ठ तिष्ठेति चाब्रवीत् एवमुक्तो वसिष्ठेन विश्वामित्रो महाबलः आग्नेयमस्त्रमुत्क्षिप्य तिष्ठ तिष्ठेति चाब्रवीत् ब्रह्मदण्डं समुत्क्षिप्य कालदण्डमिवापरम् वसिष्ठो भगवान् क्रोधात् इदं वचनमब्रवीत् क्षत्रबन्धो स्थितोऽस्म्येषः यद्बलं तद्विदर्शय नाशयाम्यद्य ते दर्पम् शस्त्रस्य तव गाधिज क्वच ते क्षत्रियबलम् क्वच ब्रह्मबलं महत् पश्य ब्रह्मबलं दिव्यं मम क्षत्रियपांसन तस्यास्त्रं गाधिपुत्रस्य घोरमाग्नेयमुद्यतम् ब्रह्मदण्डेन तच्छान्तम् अग्नेर्वेग इवाम्भस वारुणं चैव रौद्रं च ऐन्द्रं पाशुपतं तथा ऐशीकं चापि चिक्षेप कुवितो गाधिनन्दनः मानवं मोहनं चैव गान्धर्वं स्वापनं तथा जृम्भणं मादनं चैव सन्तापनविलापने शोषणं धारणं चैव वज्रमस्त्रं सुदुर्जयम् ब्रह्मपाशं कालपाशं वारुणं पाशमेव च पैनाकास्त्रं च दयितं
शुष्कार्द्रे अशनी उभे दण्डास्त्रमथ पैशाचम् क्रौञ्चमस्त्रम् तथैव च धर्मचक्रम् कालचक्रम् विष्णुचक्रम् तथैव च वायव्यम् मथनम् चैव आस्त्रम् हयशिरस्तथा शक्तिद्वयम् च चिक्षेप कङ्कालम् मुसलम् तथा वैद्याधरम् महास्त्रम् च कालास्त्रमथ दारुणम् त्रिशूलमस्त्रम् घोरम् च कापालमथ कङ्कणम् एतान्यस्त्राणि चिक्षेप सर्वाणि रघुनन्दन वसिष्ठे जपतां श्रेष्ठे तदद्भुतमिवाभवत् तानि सर्वाणि दण्डेन ग्रसते ब्रह्मणः सुतः तेषु शान्तेषु ब्रह्मास्त्रम् क्षिप्तवान् गाधिनन्दनः तदस्त्रमुद्यतम् दृष्ट्वा देवाः साग्निपुरोगमाः देवर्षयश्च सम्भ्रान्ताः गन्धर्वाः समहोरगाः त्रैलोक्यमासीत् सन्तप्तम् ब्रह्मास्त्रे समुदीरिते तदप्यस्त्रम् महाघोरम् ब्राह्मम् ब्राह्मेण तेजसा वसिष्ठोऽग्रसते सर्वम् ब्रह्मदण्डेन राघव ब्रह्मास्त्रम् ग्रसमानस्य वसिष्ठस्य महात्मनः त्रैलोक्यमोहनम् रौद्रम् रूपमासीत् सुदारुणम् रोमकूपेषु सर्वेषु वसिष्ठस्य महात्मनः मरीच्य इव निष्पेतुः अग्नेर्धूमाकुलार्चिषः प्राज्वलद्ब्रह्मदण्डश्च वसिष्ठस्य करोद्यतः विधूम इव कालाग्निः यमदण्ड इवापरः ततोऽस्तु वन्मुनिगणाः वसिष्ठम् जपताम् वरम् अमोघम् ते बलम् ब्रह्मन् तेजोधारय तेजसा निगृहीतस्त्वया ब्रह्मन् विश्वामित्रो महातपाः प्रसीद जपताम् श्रेष्ठ लोकाः सन्तु गतव्यथाः एवमुक्तो महातेजाः शमम् चक्रे महातपाः विश्वामित्रोऽपि निकृतः विनिश्वस्येदमब्रवीत् दिग्बलम् क्षत्रियबलम् ब्रह्मतेजो बलम् बलम् एकेन ब्रह्मदण्डेन सर्वास्त्राणि हतानि मे तदेतत्समवेक्ष्याहम्
ప్రసన్నేంద్రియమానసః తపో మహత్సమస్తాస్యే యద్వై బ్రహ్మత్వకారణం తదేతత్ సమవేక్ష్యాహం ప్రసన్నేంద్రియమానసః తపో మహత్సమస్తాస్యే యద్వై బ్రహ్మత్వకారణం కాకపక్షధరం దేవం వనమాలా విభూషితం శ్రీరామం బాలకం ధ్యాయేత్ బాలకాండే మునీశ్వర ఇత్యాశే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే షట్పంచాశ సర్గ అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే సప్తపంచాశ సర్గ కాకపక్షధరం దేవం వనమాలా విభూషితం శ్రీరామం బాలకం ధ్యాయేత్ బాలకాండే మునీశ్వర తత సంతప్త హృదయః స్మరన్ నిగ్రహమాత్మనః వినిశ్వస్య వినిశ్వస్య కృతవైరో మహాత్మనా తదశ్రణ్తప్త హృదయః స్మరన్ నిగ్రహమాత్మనః వినిశ్వస్య వినిశ్వస్య కృతవైరో మహాత్మనా సదక్షిణాం దిశం గత్వా మహిష్యా సహ రాఘవ తదాపపరమం ఘోరం విశ్వామిత్రో మహత్తపః అథాస్య యజ్ఞిరే పుత్రాః సత్యధర్మపరాయణాః హవిష్యందో మధుష్యందః దృఢనేత్రో మహారథః పూర్ణే వర్షసహస్రే తు బ్రహ్మాలోకపితామహః అబ్రవీన్మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం జిగారాజర్షి లోకాస్తే తపసా కుశికాత్మజ అనేన తపసా త్వాం తు రాజర్షిరితి విద్మహే ఏవముక్త్వా మహాతేజాః జగామ సహ దైవతైః త్రివిష్టపం బ్రహ్మలోకం లోకానాం పరమేశ్వరః విశ్వామిత్రోపి తచ్చుత్వా హ్రియా కించిదవాన్ముఖః దుఃఖేన మహతా విష్టః సమన్యురిదమబ్రవీత్ తపశ్చ సుమహత్తప్తం రాజర్షిరితి మాం విదుః దేవాః సర్షిగణాః సర్వే నాస్తి మన్యే తపః ఫలం ఇది నిశ్చిత్య మనసా భూయ ఏవ మహాతపాః తపశ్చ కారకాకుత్స్థ పరమం పరమాత్మవాన్ ఏతస్మిన్నేవ కాలే తు
సత్యవాదీ జితేంద్రియ త్రిశంకురితి విఖ్యాత ఇక్ష్వాకుకులవర్ధన తస్య బుద్ధిః సముత్పన్న యజేయమితి రాఘవ గచ్చేయం స్వశరీరేణ దేవానాం పరమాం గతిం సవశిష్ఠం సమాహూయ కథయామాస చింతితం అశక్యమితి చాప్యుక్తః వశిష్ఠేన మహాత్మనా ప్రత్యాఖ్యాతో వశిష్ఠేన సయయౌ దక్షిణాం దిశం తదస్తత్కర్మ సిద్ధ్యర్థం పుత్రాంస్తస్య గతో నృపః వాసిష్ఠాదీర్ఘ తపసః తపో యత్ర హి తే పిరే త్రిశంకుస్సు మహాతేజః శతం పరమభాస్వరం వశిష్ఠపుత్రాన్ దదృశే తప్యమానాన్ యశస్వినః సోభిరమ్య మహాత్మనః సర్వానేవ గురోః సుతాన్ అభివాద్యానుపూర్వ్యేణ హ్రియా కించిదవాంగ్ముఖః అబ్రవీత్సు మహాత్మానః సర్వానేవ కృతాంజలిః శరణం వః ప్రపద్యేహం శరణ్యాన్ శరణాగతః ప్రత్యాఖ్యాతోస్మి భద్రం వః వశిష్ఠేన మహాత్మనా యస్తు కామో మహాయజ్ఞం తదను జ్ఞాతుమర్హత గురుపుత్రానహం సర్వాన్ నమస్కృత్య ప్రసాదయే శిరసా ప్రణతో యాచే బ్రాహ్మణాన్ తపసి స్థితాన్ తే మాం భవంత సిద్ధ్యర్థం యాజయంతు సమాహితాః సశరీరో యథాహం హి దేవలోకమవాప్నుయాం ప్రత్యాఖ్యాతో వశిష్ఠేన గతిమన్యాం తపోధనాః గురుపుత్రానృతే సర్వాన్ నాహం పశ్యామి కాంచన ఇక్ష్వాకూణాం హి సర్వేషాం పురోధాః పరమాగతిః పురోధస్తు విద్వాంసః తారయంతి సదా నృపాన్ తస్మాదనంతరం సర్వే భవంతో దైవతం మమ తస్మాదనంతరం సర్వే భవంతో దైవతం మమ కాకపక్షధరం దేవం వరమాలా విభూషితం శ్రీరామం బాలకం ధ్యాయేత్ బాలకాండే మునీశ్వర ఇత్యాశే.
శ్రీమద్రామాయణే ఆది కావ్యే బాలకాండే సప్తపంచాశ సర్గః అథ శ్రీమద్రామాయణే ఆది కావ్యే బాలకాండే అష్టపంచాశ సర్గః కాకపక్షధరం దేవం వరమాలా విభూషితం శ్రీరామం బాలకం ధ్యాయేత్ బాలకాండే మునీశ్వర తతస్త్రిశంకోర్వచనం శ్రుత్వా క్రోధసమన్వితం ఋషిపుత్రశతం రామ రాజానమిదమబ్రవీత్ తతస్త్రిశంకోర్వచనం శ్రుత్వా క్రోధసమన్వితం ఋషిపుత్రశతం రామ రాజానమిదమబ్రవీత్ ప్రత్యాఖ్యాతో హి దుర్బుద్ధే గురుణా సత్యవాదినా తం కథం సమతిక్రమ్య శాఖాంతరముపేయివాన్ ఇక్ష్వాకూణాం హి సర్వేషాం పురోధా పరమో గురుః క్రమితుం శక్యం వచనం సత్యవాదినః అశక్యమితి చోవాచ వశిష్ఠో భగవర్షిః తం వయం వై సమాహర్తుం క్రతుం శక్తాః కథం తవ బాలిశస్త్వం నరశ్రేష్ఠ గమ్యతాం స్వపురం పునః యాజనే భగవాన్ శక్తః త్రైలోక్యస్యాపి పార్థివ అవమానం చ తత్కర్తుం తస్య శక్ష్యామహే కథం తేషాం తద్వచనం శ్రుత్వా క్రోధపర్యాకులాక్షరం స రాజా పునరేవైతాన్ ఇదం వచనమబ్రవీత్ ప్రత్యాఖ్యాతోస్మి గురుణా గురుపుత్రైస్తథైవ చ అన్యాం గతిం గమిష్యామి స్వస్తి వోస్తు తపోధనాః ఋషిపుత్రాస్తు తచ్చుత్వా వాక్యం ఘోరాభిసంహితం శేభుః పరమసంక్రుద్ధాః చండాలత్వం గమిష్యసి ఏవముక్త్వా మహాత్మానః వినిశుస్తే స్వమాశ్రమం అథ రాత్ర్యాం వ్యతీతాయాం రాజా చండాలతాం గతః నీలవస్త్రధరో నీలః పురుషోధ్వస్తమూర్ధజః చిత్యమాల్యానులేపశ్చ ఆయసాభరణోభవత్ తం దృష్ట్వా మంత్రిణః సర్వే త్యజ్య చండాలరూపిణం ప్రాద్రవంసహితా రామ పౌరాయేస్యాను
ఆదినః ఏకో హి రాజా కాకుత్స్థ జగామ పరమాత్మవాన్ దహ్యమానో దివారాత్రం విశ్వామిత్రం తపోధనం విశ్వామిత్రస్తు తం దృష్ట్వా రాజానం విఫలీకృతం చండాల రూపిణం రామ మునిః కారుణ్యమాగతః కారుణ్యాత్ స మహాతేజః వాక్యం పరమధార్మికః ఇదం జగాద భద్రం తే రాజానం ఘోరూపిణం ఇమాగమన కార్యం తే రాజపుత్ర మహాబల అయోధ్యాధిపతే వీర శాపాశ్చండాలతాంగతః అథ తద్వాక్యమాజ్ఞాయ రాజా చండాలతాంగతః అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం వాక్యజ్ఞో వాక్యకోవిదం ప్రత్యాఖ్యాతోస్మి గురుణా గురుపుత్రైస్తథైవ చ అనవాప్యైవ తం కామం మయా ప్రాప్తో విపర్యయః సశరీరో దివం యాయాం ఇది మే సౌమ్య దర్శనం మయా జ్యేష్టం క్రతుశతం తచ్చ నావాప్యతే ఫలం అనుతం నోక్త పూర్వం మే నచ వక్ష్యే కదాచన పృచ్చేష్వపి గతః సౌమ్య క్షత్రధర్మేణ తే శపే యజ్ఞైర్బహువిధైరిష్టం ప్రజాధర్మేణ పాలితాః గురవశ్చ మహాత్మానః శీలవృత్తేన తోషితాః ధర్మే ప్రయతమానస్య యజ్ఞం చాహర్తుమిచ్చతః పరితోషం న గచ్చంతి గురవో ముని పుంగవ దైవమేవ పరం మన్యే పౌరుషం తు నిరర్థకం దైవేనాక్రమ్యతే సర్వం దైవం హి పరమాగతిః తస్య మే పరమాత్మస్య ప్రసాదమభికాంక్షతః కర్తుమర్హసి భద్రం తే దైవోపహత కర్మణః నాన్యాం గతిం గమిష్యామి నాన్యః శరణమస్తి మే దైవం పురుషకారేణ నివర్తయితుమర్హసి నాన్యాం గతిం గమిష్యామి నాన్యః శరణమస్తి మే దైవం పురుషకారేణ నివర్తయితుమర్హసి. ఇక ఆర్షే శ
శ్రీమద్ రామాయణే ఆది కావ్యే బాలకాండే అష్టపంచాశత్ సర్గః కాకపక్షధరం దేవం వనమాలా విభూషితం శ్రీరామం బాలకం ధ్యాయేత్ బాలకాండే మునీశ్వర అథ ఏకోనషష్టితమః సర్గః ఉక్తవాక్యం తు రాజానం కృపయా కుశికాత్మజః అబ్రవీన్మధురం వాక్యం సాక్షాత్ చండాల రూపిణం శ్రీరామస్తుతిః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఫలశ్రుతిః ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేరైశ్చ సంమితం యః పఠేద్ రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈ రకంగా ఈరోజు మనం నాలుగు సర్గలు చక్కగా పారాయణ చేసుకున్నాం. అక్కడ కథాభాగంలో వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి విచ్చేసినటువంటి విశ్వామిత్రుడు తన క్షత్రియ బలాన్నంతా ఉపయోగించాలనుకున్నాడు. ఆ రకంగా అక్కడ యుద్ధం చేస్తూ యుద్ధ వాతావరణాన్ని కల్పించాడు. ఆశ్రమ ప్రాంతంలో వశిష్ఠుడు కూడా తన బ్రహ్మ తేజస్సుతో ఆ శబలైనటువంటి కామధేనువు నుంచి అనేక సైన్యాలు వచ్చాయి. మరికొన్ని సైన్యాలను కూడా పుట్టించమన్నాడు. వెంటనే కామధేనువు హుంకారంతో కాంభోజుల్ని అలాగే పప్పులవుల్ని ఇలా అనేక మంది శక్రుల్ని ఇలా యుద్ధ వీరులందరినీ కూడా పుట్టించింది. దానితో విశ్వామిత్రులు సుతులైన వాళ్ళందరూ కూడా వశిష్ఠుడి మీదకి బయలుదేరాడు ఆయనతో యుద్ధం చేయాలనేటువంటి ఉద్దేశంతో. ఒక్కసారి వశిష్ఠ మహర్షి యొక్క హుంకారేణైవ తాన్ సర్వాన్ దదాహ భగవాన్ ఋషి, ఎప్పుడైతే ఆయన హుంకరించారో ఆ బ్రహ్మ తేజస్సుకి వారందరూ కూడా భస్మమైపోయారు. విశ్వామిత్రుడు నిశ్చేష్టుడైపోయాడు. సముద్ర ఇవ నిర్వేగ అలలు లేనటువంటి సముద్రుడి వలె, కోరలు తీయబడినటువంటి మహాసర్పము వలె ఆయన నిర్వేదంతో పుత్రులందరూ మరణించిన తర్వాత ఏమైనా సరే తీవ్రమైనటువంటి తపస్సు చేయాలనే ఉద్దేశంతో మహాదేవ ప్రసాదార్థం తపస్తేపే మహాతపాహ అని తీవ్రమైన తపస్సుని ఆచరించి ఆ మహాదేవుడి యొక్క అనుగ్రహంతో ఆయన కోరిక మేరకు అడిగినటువంటి వరాలలో నాకు సర్వ అస్త్ర శస్త్రాల్ని ప్రసాదించమని చెప్పి సాంగోపాంగోపనిషద సరహస్య ప్రదీయతాం అని వాటన్నిటితో కలిసి తిరిగి మళ్ళీ ఆ వశిష్ఠాశ్రమానికి వెళ్ళి అక్కడున్నటువంటి ఆశ్రమాన్నంతటినీ కూడా ధ్వంసం చేశాడు. వశిష్ఠాశ్రమపదం శూన్యమాసీన్ మహాత్మనః ముహూర్తమివ నిశ్శబ్దం ఆసీత్. మొత్తం అక్కడున్నటువంటి ఆశ్రమంలో మునులందరూ కూడా తలోదిక్కి పరిగెత్తారు. అందరూ వెళ్ళిపోతూ ఉంటే వారందరినీ ఆగమని వశిష్ఠ మహర్షికి పట్టరానంత కోపం వచ్చింది. తన యొక్క బ్రహ్మదండాన్ని తీసుకుని ఆ బ్రహ్మదండం ఆ కోపంలో యమదండంగా మారింది. అలా ఉన్నప్పటికీ కూడా విశ్వామిత్రుడు తగ్గకుండా తన వద్ద తపస్సు చేసి పొందినటువంటి సర్వాస్త్రాలని కూడా ప్రయోగించాడు. ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. కానీ ఆ వశిష్ఠుని యొక్క బ్రహ్మ తేజస్సు ముందు, ఆ బ్రహ్మదండం ముందు ఇవన్నీ కూడా కలిసి బ్రహ్మదండంలో మరింత తేజోవంతుడిగా ఆ వశిష్ఠుడు చేతబూరినటువంటి బ్రహ్మదండాన్ని కలిగిన వాడై ప్రకాశిస్తూ ఉన్నాడు. చివరికి విశ్వామిత్రుని యొక్క అస్త్రాలు శస్త్రాలు అన్నీ కూడా ఏమీ చేయలేకపోయాయి. సాక్షాత్తు విశ్వామిత్రుడే అనుకున్నాడు, దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మ తేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేన సర్వాస్త్రాణి హతానిమే అని. కాబట్టి జ్ఞానం ఎప్పటికైనా గొప్పది,
అదేవిధంగా దేహబలం కన్నా కూడా బుద్ధిబలం గొప్పది అనేటువంటి సత్యాన్ని చాటి చెప్పినటువంటి దివ్యమైనటువంటి సర్గల్ని మనం పారాయణ చేసుకున్నాం. ఇప్పుడు మనం లోకానికంతటికీ కూడా మనశ్శాంతిని అందించేటువంటిది ఈ విషక్రిమి బారి నుండి మనందరినీ కాపాడేటువంటి దివ్యమైనటువంటి మంత్ర రాజం ఏదైతే ఉందో యోగవాసిష్టంలో విషూచిగా నివారక మహామంత్రం, ఆ మంత్రాన్ని భక్తితో పారాయణ చేసుకుందాం. అథ శ్రీవాసిష్ఠ మహారామాయణే వాల్మీకీ ఉత్పత్తి ప్రకరణే ఏకోనసప్తతితమ సర్గ. శ్రీవసిష్ఠ ఉవాచ అథ వర్ష సహస్రేణ తాం పితామహ ఆయయౌ దారుణం హి తపస్సిద్ధ్యై విశాగ్నిరపి శీతలః మనసైవ ప్రణమ్యైనం సా తథైవ స్థితా సతీ క్షుచ్చమాయాలం ఇది చింతాన్వితాభవత్. ఆశ్రుతం ప్రార్థయిష్యేహం వరమేకమిమం విభుం అనాయసీ చ శ్యామహం జీవసూచికా. అస్యోద్యాద్విధా సూచిః భూత్వా లక్ష్యామిషామ్యహం ప్రాణినాం సహ సర్వేషాం హృదయం సురభిర్యథా యథాభిమతమేతేన గ్రసేయం సకలం జగత్ క్రమేణ క్షుద్వినాశాయ క్షుద్వినాశః పరం సుఖం. ఇది సంచింతయంతీంతా ఉవాచ కమలాలయః. అన్యా దృశ్యాస్తథా దృష్ట్వా స్తనితా భ్రరవోపమం బ్రహ్మోవాచ పుత్రి కర్కటికే రక్షః కులశైలా భ్రమాలికే ఉత్తిష్ఠత్వం తు దుష్టోస్మి గృహాణాభిమతం వరం. కర్కట్యువాచ భగవన్ భూత భవ్యేశ శ్యామహం జీవసూచిక అనాయసీ చాయసీ చ విధేర్పయసి చేద్వరం. శ్రీవసిష్ఠ ఉవాచ ఏవమస్మితి తాముక్త్వా పునరాహ పితామహః సూచికాసోపసర్గాత్వం భవిష్యసి విశూచికా. సూక్ష్మయా మాయయా సర్వలోకహింసాం కరిష్యసి దుర్భోజనాదురారంభా మూర్ఖా దుస్థితయశ్చ యే దుర్దేశవాసినో దుష్టాః తేషాం హింసాం కరిష్యసి. ప్రవిశ్యా హృదయం ప్రాణైః పద్మప్లీహాదివాదనాత్ వాతలేఖాత్మికావ్యాధిః భవిష్యసి విశూచికా. సగుణం విగుణం చైవ జనమాసాదయిష్యసి గుణాన్విత చికిత్సార్థం మంత్రోయంతుమయోచ్యతే. బ్రహ్మోవాచ పుత్రిమాత్రేరుత్తరే పార్శ్వే కర్కటీ నామ రాక్షసీ
विशोचिकाभिधानासाम्नाप्यन्यायवाधिका तस्याः मन्त्रः श्रीवासिष्ठमहारामायणे वाल्मीकीये
మంత్రకథనం నామ ఏకోన సప్తతితమః సర్గః అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యత్ భవేత్ తత్ సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఈ రకంగా వశిష్ఠుని చేతిలో పరాజయాన్ని పొందినటువంటి విశ్వామిత్రుడు దక్షిణ దిక్కుకు భార్యతో సహా వెళ్ళి అక్కడ నలుగురు పుత్రులకు జన్మనిచ్చి హవిష్యందః మధుష్యందః దృఢనేత్రః మహారథ అని సుమారుగా వర్ష సహస్రేతుపూర్ణే ఒక 1000 సంవత్సరాలు బ్రహ్మ కోసం ఆయన తపస్సు చేశాడు. ఘోరమైనటువంటి తపస్సు. ఆ తపస్సును మెచ్చినటువంటి బ్రహ్మగారు ఆయనకి, నీవు ఇకపైన రాజర్షిగా లోకంలో కీర్తింపబడతావయ్యా, రాజర్షి రితి విత్మహే అని ఆ తప ప్రభావం చేత దానికి ఆయన సంతృప్తుడు కాక విశ్వామిత్రుడు ఇంత చేస్తే నాకు కలిగినటువంటిది ఇంతేనా, హ్రియాకించిత్ అని అవాంగ్ముక ఆయన సిగ్గుతో, ఇది సరిపోదు, నేను ఏమైనా బ్రహ్మర్షిత్వాన్ని పొందాలి అనేటువంటి సంకల్పంతో తపస్సు చేయడానికి నిశ్చయించుకున్న సమయంలో త్రిశంకుః అని ఇక్ష్వాకు వంశంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు జితేంద్రుడు సత్యవాది అయిన మహారాజు తాను శరీరుడై అంటే శరీరంతో కలిసి స్వర్గాన్ని చేరుకోవాలి అనేటువంటి సంకల్పంతో వశిష్ఠుణ్ణి తన వద్దకు పిలిపించుకుని, నేను గొప్ప యజ్ఞాన్ని చేయదలుచుకున్నాను, ఆ యజ్ఞంలో నేను ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళదలుచుకున్నానయ్యా అని సవశిష్టం సమాహూయ కథయామాస చింతితం. వెంటనే వశిష్ఠ మహర్షి, నీకు ఆ యోగ్యత లేదు అనే ఉద్దేశ్యంతో అశక్యమితి చాప్యుక్తః వశిష్ఠేన మహాత్మన అని చెప్పగానే ఆయన అంతటితో ఆగక వశిష్ఠ పుత్రుల దగ్గరికి వెళ్ళి వారితో కూడా ఇదే విషయాన్ని చెబుతూ, నీ తండ్రి గారు కుదరదన్నారు కాబట్టి మీరైనా నా యజ్ఞంలో మీరు చక్కగా వచ్చి నా చేత యజ్ఞం చేయించండి, సశరీరంతో నేను స్వర్గానికి వెళతాను అంటే వారు కోపగించుకుని, మా తండ్రి గారు వద్దంటే మళ్ళీ మా దగ్గరకు వచ్చావంటే నీకు ఎటువంటి బుద్ధి ఉందయ్యా, కాబట్టి ఇది జరగదు అంటే అప్పుడు కూడా మాట వినకుండా, అన్యాం గతిం గమిష్యామి స్వస్తివోస్తు తపోధనా మీకు శుభమగుగాక నేను మరొక మార్గాన్ని చూసుకుంటాను అనగానే వారందరికీ కూడా కోపం వచ్చి, ఇంతల్లా నీకు చెబుతున్నా కూడా నీకు అర్థం కావట్లేదు కాబట్టి నీవు చండాలుడు అయిపోని శపించగానే అతను చండాలత్వాన్ని పొంది ఏమైనా తను సాధించాలనుకుని విశ్వామిత్రుని వద్దకు చేరడం. విశ్వామిత్రుని పంచన చేరినటువంటి వాడు విశ్వామిత్రునికి తన బాధనంతరీ కూడా నివేదించుకోవడం అనే అంశాల్ని నేడు మనం పారాయణ చేసుకున్నాం. రేపటి రోజున మనం 4 సర్గలు, ఈరోజు మనం 4 సర్గలు పారాయణ చేసుకున్నాం, రేపటి రోజున మనం 8 సర్గలు పారాయణ చేసుకుంటాం. 59 నుండి 66 సర్గ వరకు ఇలా నిత్యం మన చేత అద్భుతమైనటువంటి గాథలను వినిపింపజేస్తూ చక్కటి రామాయణాంతర్గత బాలకాండని పారాయణ చేసుకునేటువంటి భాగ్యాన్ని ప్రసాదించిన ఆ వెంకట్రాముడికి ఎవరైతే ఉన్నారో, వెంకటాద్రి రామునకు ఆనంద కర్పూర నీరాజనంతో మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని మనం పరిపూర్ణం చేసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తద్విష్ణో పరమం పదగుం సదా పశ్యంతి సూరయః దివీవ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగృవాగుం సహస్రమింధనే విష్ణోర్యత్ పరమం పదం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వే
నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాన్యాయేన మార్గేన మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్య శాలినీ దేశోయం క్షోభరహితాః బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రినః సంతు పుత్రినః సంతు పౌత్రినః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై శ్రీరామ్